హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పాలకోవా అండి పాలకోవా చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంట్లోనే మనం చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు కేవలం పాలు పంచదార రెండు ఉంటే చాలు చక్కని పాలకోవాలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆ పాలకోవాల్ని ప్రిపేర్ చేసే ముందు ఇంకో మాట మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాము మరి ఈ పాలకోవా కోసం నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నానండి ఇక్కడ స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకున్నాను నాకు ఇక్కడ ఆవు పాలు దొరికాయి ఆవు పాలు తీసుకున్నాను కానీ మీరు ప్యాకెట్ పాలతో కూడా చేయొచ్చు అలాగే ఈ ఫుల్ క్రీమ్ పాలతో అయితే ఇంకా ఎక్కువ పాలు అంటే పాలకోవాలు ఎక్కువ వస్తాయండి మీ ఇష్టం ఏవైనా బాగుంటాయి లీటర్ ఆవు పాలని ఇవి స్టవ్ మీద పెట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తూ ఉండాలి తర్వాత కొద్దిగా పొంగొచ్చేటప్పుడు కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మీరు ఒకవేళ లో ఫ్లేమ్లో పెట్టాలి అనుకుంటే ఎక్కువ టైం పడుతుంది మీరు వేరే పని చేసుకుంటూ ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టి కూడా చేయొచ్చు కానీ తొందరగా కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేదంటే ఒకసారిగా పొంగిపోతాయి కదా అలాగే సైడ్ పేరుకుపోయిన మీగడిని కూడా తీస్తూ పాలలో మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఆ మిక్స్ చేసి ఏంటంటే మీగడ మిక్స్ చేయకపోతే అంత వేస్ట్ అయిపోతుంది కదా సో తడిగా ఉండేటప్పుడే ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత అంటే పాలు దాదాపుగా ఒక పావు సగం వరకు అంటే మనం లీటర్ పాలు వేసాం కదా పావు లీటర్ వరకు మరిగిపోవాలండి చక్కగా క్రీమీగా అయిపోవాలి అటువంటప్పుడు మనం ఇక్కడ పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార నేను 100 గ్రాములు పంచదార యాడ్ చేశానండి పంచదార మనం ఈ విధంగా పాలు చిక్కగా అయిన తర్వాత యాడ్ చేయాలి పంచదార వేసిన తర్వాత కూడా పాలు అనేవి కొంచెం పలుచుగా తయారవుతాయి సో అలాగా పంచదార వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దగ్గరగా వచ్చేంత వరకు ఆ విధంగా మరిగిస్తూ ఉండాలి ఈ టైంలో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేశానండి ఈ టైంలోనే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దగ్గర ఉండి దగ్గరగా జాగ్రత్తగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం థిక్గా అంటే గట్టిగా అయ్యి ఉండ మాదిరిగా రావాలన్నమాట కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని ఉండ చేయండి ఉండగా చేసేటప్పుడు మనకి పాలకోవా రెడీ అయిపోయినట్లు కానీ ఈ టైంలో మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా చేయాలి చూసారా ఉండొచ్చింది కదా సో మనకి పాలకోవా రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఆవు పాలు తీసుకున్నాను కదా అందుకని ఇందుకు ఇక్కడ మీకు యెల్లో కలర్ వచ్చింది లేదు అంటే ఆ ప్యాకెట్ పాలు తీసుకుని చక్కగా వైట్ కలర్లో ఉంటాయి ఏదేమైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేయాలి బాగా మెత్తగా మ్యాష్ చేయాలి తర్వాత చిన్న చిన్న ముద్రగా తీసుకొని రౌండ్గా చేసి జస్ట్ వేన్తో ఇలా ప్రెస్ చేస్తే మనకి కోవాలు రెడీ అయిపోతాయి ఆ విధంగా వేన్తో ఈ విధంగా ప్రెస్ చేయాలి అన్ని కోవాలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి కాకపోతే పాలు మరగడం కొంచెం లేట్ అవుతుంది కానీ పాలకోవా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవైపు వంట చేసుకుంటూ ఇంకొక బర్నర్ మీద ఈ విధంగా పాలను సిమ్లో పెట్టుకుంటూ మనం ప్రిపేర్ చేసేయచ్చు మనం బయట ఎక్కడ తినకుండా చక్కగా ఇంట్లోనే హ్యాపీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసేయచ్చు అండి మనం బయట కొనే పాలకోవాలు అనేవి ఇంత స్వచ్ఛంగా ఉండవండి మైదా ఇంకేవో పౌడర్స్ కలుపుతూ ఉంటారంట సో మనం ఇంట్లోనే ఈ విధంగా హైజీనిక్గా స్వచ్ఛంగా మంచిగా తయారు చేసుకోవచ్చు పిల్లలకు పెట్టండి చాలా చాలా హెల్దీ పాలతో తయారు చేసిన కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్